మీకు విషయం చెప్పాలండి, ప్రతి మనిషి జీవితం అలతో మొదలవుతుంది కదా. నా జీవితం మాత్రం కంప్లీట్గా తెలిసిన పుస్తకం కాదు, చించేసిన విస్తరలాగా తెలిసిన ఒకే ఒక్కరు ఇండస్ట్రీలో నాకు ఉన్నారు ఫ్రెండ్. ఎవరో తెలుసా? ఈ పాట మీ అందరూ తెలిసిపోయి ఉంటుంది. ఇంకా మీకు గుర్తు రావట్లేదా? ఇంత పక్కనే మీరు ఆర్యాన. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇప్పటిదాకా బాగానే ఉంటారు. అరే ఈ ఇంటర్వ్యూ నుండి నా కనీసం 10 మంది అబ్బాయిలన్నా చూడాలి. ఇప్పటిదాకా ఆర్యాన నువ్వు చాలా మంది ఇంటర్వ్యూ చేసావు. అవును. సో ఈ రోజు మాత్రం నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ రోజు నేను హోస్ట్ ని. ఐ విల్ మేక్ యు రోస్ట్ బికాజ్ ఐ యామ్ ద గోస్ట్. బయలుదేరనా మరి? టైం అవుతుంది. ఓవరాక్షన్ చేయకు. ఏదో ఇంగ్లీష్ వాడిన నాలుగు ముక్కలు గానీ సరే. ఇంకేంటి, బిగ్ బాస్ బస్ ఎలా నడుస్తుంది? ఐఎమ్ సో గ్లాడ్ రా, మంచి ట్రెండింగ్ లో నడుస్తుంది. నేనైతే ఏదైతే అటువంటి ఆయన నేను ట్రెండింగ్ ఉంటే చాలు, ఎందుకంటే నాకు చాలా స్ట్రెస్ ఉందిరా బాబు. అంటే ఫస్ట్ ఫీమేల్ కదా షో చేయడం, నాకు జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోవాలని లేదు, నాకు అవకాశం యూజ్ చేయాలని ఉంది. ప్రతి వారం రా, వాళ్ళతో పాటు నేను గేమ్ ఆడుతున్నారా బాబు? చూస్తున్నా చూస్తున్నా. ఎందుకంటే యా ఎందుకంటే మంచి ట్రెండింగ్ లో ఉంది, మంచి పేరు కూడా వస్తుంది. సో అర్చన స్కూల్ లైఫ్ ఎలా ఉంది? ఎలా ఉంది? ఫస్ట్ ఎప్పుడు లాస్ట్ బెంచ్. దీనికి ఎలా తీపితే అసలు నచ్చదు. అవునా, స్కూల్ కి అప్పుడు ఎలా వెళ్తా ఉంటే నువ్వు చిన్న 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 ఫ్రాక్లు వేసుకొని ఒక మూడు గిన్నెలు గిన్నె పట్టుకొని సంఖ్యలో కనిపించదాన్ని అసలు రోడ్డు మీద? అంటే ఈ సైజ్ కి ఎట్లా కనిపిస్తావు అన్న డౌట్. మా ఏరియాలో సమంత ఐశ్వర్యరాయ్ నేనే ఇప్పటికి. ఓకే, ఇప్పటికి కూడా ఒప్పుకోవాలి. నీకు పక్కన తాజ్ మహల్ విలువ తెలియట్లేదు, ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. కట్టేవాడు ఎందుకు కట్టాడు అనుకుని వచ్చాడు ఇప్పటిదాకా కూడా. నీ లవ్ స్టోరీ అంట స్కూల్ లైఫ్ లో ఏదన్నా? ఐ హావ్ సో మెనీ క్రషెస్ అండ్ లవ్ స్టోరీస్ రా, కానీ ఏ ఏదో వచ్చి నాకు చెప్పింది లేదు, నేనే ఫీల్ అవడం తప్ప. అలా కాదే, నీకెంత మంది చెప్పారని అడగట్లేదు, నువ్వేళ ఎంత మంది చెప్పాను అడుగుతున్నా నేను. నేను ఒకటికే చెప్పా, వాడితో బ్రేకప్ కూడా అయింది బాబు. నీకు తెలుసా పెద్ద లైవ్ లవ్ స్టోరీ అది? ఇప్పుడు చెప్తే ఫస్ట్ తనే వచ్చి చెప్పాడు, తర్వాత నేను ఎప్పుడు వెళ్ళి చెప్పలేదు రా. ఫస్ట్ నేను అవతల వాళ్ళు చెప్తేనే చెప్తాను, లేకపోతే అన్ని మనసులో దాపెట్టుకుంటా. నేను ఇప్పటివరకు ఎవరికి నాకైంది నేను వెళ్ళి ప్రపోజ్ చేయలే. అందుకే చాలా బరువు ఎక్కువ మనసు దింది. సరే, నీకు ఫస్ట్ కిస్? అయ్య బాబోయ్, ఇది చచ్చిపోవాలనిపిస్తుంది. సిగ్గు పడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇది కెమెరా కాబట్టి ఇంటర్ అని చెప్తున్నారు. చెప్పు, తర్వాత మనం కార్లో వెళ్ళేటప్పుడు చెప్పు. కానీ కెమెరా కాబట్టి నిజంగా నేను అబద్ధం ఆడుతున్నాను, ఓపెన్ గా ఆడుతున్నాను. ఇంటర్ రా. నీ లైఫ్ లో ఇప్పటిదాకా నీ ఫస్ట్ డేట్ ఎవరితో? డేటింగ్ అంటూ ఏం వెళ్ళలేదు, కానీ ఇంట్లో ఎవరు లేనప్పుడు కలవడాలు, సినిమాకి వెళ్ళడాలు. సర్లే, మొత్తం చెప్పేస్తున్నావు, ఫ్లో లో ఆలోచించుకో. ఇప్పుడు ఇప్పుడు మనకే ఇల్లుంది కాబట్టి మనకి ఇల్లు వచ్చాక ఫీలింగ్ లేదు, నీకు తెలుసు కదా. తెలుసులే ఫీలింగ్ చేయండి కదా. ఇప్పుడు మా ఇద్దరికి ఇల్లు ఉన్నాయి, కానీ అలాంటివి ఏం లేవు వర్క్ చేయడం తప్ప. అవునా? ఎవరైనా వస్తున్నారు ఇంటికి? వస్తున్నారే, పొద్దునే పని మనిషి వచ్చి ఇల్లం తుడిచిపోతుంది, డ్రైవర్ వస్తున్నాడు కార్ తీసుకెళ్తున్నాడు, ఈవినింగ్ క్లీనర్ వస్తున్నాడు క్లీన్ చేస్తున్నాడు, అంతే. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇల్లు ఎందుకు క్లీన్ చేయడం? ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి బూజు పడుతుంది కదా. మా ఇద్దరు ఇల్లు పక్క పక్కనే ఉంటాయి, జస్ట్ 6 మినిట్స్ అంతే. అవునరా, మీ సీరియల్ లో శోభన అయితేనే ఉంటుందా? ఎన్ని సార్లు అయిందిరా నీకు సీరియల్ లో? సీరియల్ లోనే ఎవరు చెప్తాను బాబు, సీరియల్ లో ట్రై చేసినారు అక్కడికి బాబు. మళ్ళీ ఏంటంటే ముఖేష్ అన్న స్టేజ్ మీద పెద్ద పడవ వేసి సెట్ వేసి సముద్రం వేసి నీళ్ళేసి పూలేసి స్వీట్లు పెట్టి అగరత్తలు పెట్టినా గానీ ఆడ బుక్కి పడుకు వచ్చింటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు. నీకు రియల్ లైఫ్ లో ఎలా కావాలిరా శోభనం? నాతో చెప్పచ్చు కదరా మనం అన్ని మాట్లాడుకుంటాం. అంటే బేసిక్ గా థాట్ అనేది లేదు, కానీ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి ఇది ఒక సందర్భం కాబట్టి నేను చెప్పాలి. అరే అన్ని అబద్ధాలు. అంటే ఎప్పుడు ఆలోచించలేదరా? నిజంగా ఆలోచించలేదా? అంటే సినిమాలో చూస్తా ఉంటే ఎప్పుడు ఆలోచించలేదు. బాగా ఆలోచించుకో, మీ అమ్మ నాన్న చూస్తారు. అందుకే ఎందుకు ఒక స్విట్జర్లాండ్ మంచు కొండలు వుడెన్ హౌస్ ఎందుకు గడ్డ అయిపోతారు? నువ్వు ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు నీ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి?
అరే గోరాతి గోరం రా బాబు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉండేది ఒక ప్లాస్టిక్ చైర్ ఉండేది స్టవ్ ఉండేది కింద సిలిండర్ ఉండేది కాదు తర్వాత తర్వాత అక్కడ నుండి ఇంకా మెల్లగా సోఫా సెట్ ఒక ఫ్రిడ్జ్ ఒక ఏసీ ఒక చిన్న సోనీ ప్లాస్మా టీవీ చిన్నది 32 ఇంచెస్ సరి కిచెన్ సెటప్ అలా ఒక స్కూటీ పెప్ పెప్ నుండి యాక్టివా యాక్టివా నుండి కారు అవును అలా జరిగింది అమ్మా అవునే మొన్న బిగ్ బాస్ లో నిన్ను మీట్ అవడానికి వినయ్ వచ్చాడు కదా వినీత్ వినీత్ బ్లూ ఫోన్ వచ్చింది అలా కొట్టుకున్నావు ఏంటి ఆ రిలేషన్ అరే ఏముందిరా తన కూడా పెళ్ళైంది అదేనే రిలేషన్ అంటే నాట్ ది రాంగ్ సెన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అది అన్ని రోజుల తర్వాత చూస్తాం కదరా ఓకే నన్ను చూసి ఉంటే ఏం ఎందుకు పంపించావు బిగ్ బాస్ పని పడలేదా అనే దాన్ని అదే లేదులే కానీ అంతే ఏడ్చేదాన్ని ఎందుకంటే వీడితో పాటే కలిసి ఇద్దరం చచ్చిపోవాల్సిన వాళ్ళం మేము లక్కీగా బతికాం షమ్మా ఇది మొత్తం చెప్పి సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళి ఏదో చెప్తున్నారు కూడా చెప్పేది పొద్దున్న నుంచి నాకు మొత్తం అందరు అన్న ఆరేణ చూసావా ఏం చెప్పింది సరే ఫోన్ పెట్టి మన సంబంధం లేదు నేను కొత్త కారు కొంటే వీడికి పెట్టుకునే చేతులు పెట్టను మొన్న కూడా అడిగాడు కార్ లో వెళ్దాం అంటే వద్దురా నాకు అరే కార్ కిస్ అయ్యో నీ దగ్గర ఉంది కదా లేదే మాట్లాడు అవునరా నువ్వు సీరియల్స్ చేస్తున్నావు కదా ఇన్కమ్ ఎంత వస్తుందా నీకు ఐదు ఉంటాయా ఆరు ఉంటాయని తెలియదు నాకైతే నాలుగే ఉన్నాయి సున్నాలు అబద్ధం కానీ ఐదు అయితే ఉన్నాయి వీడి సేవింగ్స్ లో నాకు తెలుసు ఐదు సున్నాలు వాట్ అబౌట్ దేవి గారి రిలేషన్ నీతో ఓ ఇట్స్ ఏ వెరీ గుడ్ రిలేషన్షిప్ రా నా చూసా మన కార్ కొనేటప్పుడు వచ్చినప్పుడు చూసాను బాగుందా మనుషులు కనెక్ట్ అవుతే నాకు అంత ఈజీగా కనెక్ట్ అవుతే తొందరగా వదులుకోలేను ఆవిడ కూడా అంత ఈక్వల్ వైబ్ రా షీ విల్ బి ఫర్ ఎవర్ మై సిస్టర్ హౌస్ లో ఉన్నప్పుడు ఏదో అనుకున్నారు కానీ మేము బయట కూడా అది కంటిన్యూ చేస్తున్నాం చూస్తే అది చేయాలని కూడా కాదురా అంతే షీ విల్ బి ఆల్వేస్ దేర్ ఫర్ మీ బిగ్ బాస్ లో బెస్ట్ ఫ్రెండ్ హారిక షీస్ అ క్యూటీ పై మై మేము మణికొండ షిఫ్ట్ అయినాక ఇంకా ఎక్కువ క్లోజ్ అయినాం అవునరా ఒక రోజు సీఎం అయితే ఏం చేస్తాం వన్ డే సీఎం వన్ డే సీఎం ఆ ఒక్క రోజు రెండు రాష్ట్రాలకి మందు ఫ్రీగా పోస్తా ఇంత కన్నా ఆఫర్ వస్తుందా నెక్స్ట్ ఓట్లు అని నాకి నిజమే నిజం ట్రూత్ అడుగు జనాలు ఉన్నాడు వీడు నా ఫ్రెండే అవును రియల్ లైఫ్ లో నువ్వు రామావా లేకపోతే కృష్ణుడివా రాముడు నా ఫేస్ చూసి చెప్పు రాముడే అంటే ముందు రాముడు మనసులో కృష్ణుడా అప్పుడప్పుడు చిలి పనులు అనేవి కామన్ థింగ్ చిన్నప్పుడు నేను పుట్టగానే చిలి పనులు చేశాను చాలా మంది చెప్పారు కానీ లాస్ట్ టైం ఎప్పుడు కిస్ చేశాను రీసెంట్ టైమ్స్ లో 153 ఎపిసోడ్ లో జానకి గారిని కిస్ చేశాను కెమెరా లేనప్పుడు ఎవరు లేరు ఎవరికి దొరకమనుకున్నప్పుడు ఒక రూమ్ లో ఎవరిని ముద్దు పెట్టావు ఇంటి నుంచి వచ్చేటప్పుడు మా అమ్మని ముద్దు పెట్టుకుని వచ్చాను యథవయశ లేకు నీ ఫోన్ చాటింగ్ తీసి బయట పెడతా ఇప్పుడు చెప్ ఏ ఈ మధ్యలో అట్లాంటివి ఏం లేవే వర్క్ వర్క్ సరిపోయింది పొద్దున్న లేచినప్పుడు తర్వాత రిలాక్సేషన్ చెప్పు యా రిలాక్సేషన్ ఉంది పిండా కూడా రాత్రి 10-11 వచ్చి పడుకోవడం రిలాక్సేషన్ 10-11 వరకు ఎక్కడ ఉందిరా నీకు షూటింగ్ 9 అయిపోతుంది ఆ మోయినాబాద్ మా ఇంటి పక్కనే ఉంది పాపము సైకిల్ వేసుకొని పోతాను దొక్కుంటా వీడు స్మార్ట్ గా చెప్పట్లేదు వీడు నాకు ఆరేనకున్న అక్రమ సంబంధం గురించి అదేలే అదే మంచి సంబంధం అంటే ఒక 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 బంధం మా ఇద్దరి మధ్య ఉంది అది స్నేహ బంధం అని చెప్తున్నానే చెప్పబోయే ముందు నువ్వే అనవసరంగా చేశావు మీరు అప్పుడప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటే చేసుకుందాం చేసుకుందాం అంటాడు ఏం మాట్లాడుతున్నావు అరే జనాలు తెలుసులే వాట్ వి ఆర్ అని అదే నా భయం రా అరే ఇక్కడ నాకు సంబంధం లేదురా వీలే ఇచ్చారు ఈ క్వశ్చన్ కెపాసిటీ ఎంత అని ఉందిరా తర్వాత కంగారు పడుకో బ్రాకెట్ లో బూజ్ అని ఉందిరా బేసిక్ గా నేను తాగనండి నిమ్మరసం పైనాపిల్ జ్యూస్ ఇవన్నీ హ్యాంగ్ ఓవర్ పోవడానికి తాగుతాడండి ఇది మామందరు చూస్తారు మళ్ళీ సీఎం నాకు నెక్స్ట్ ఓట్లు పడాలంటే ఇవ్వాలి ఇవి ఇవి చెప్తే ఓట్లు పోట్లు పడతా నాకు కెపాసిటీ డిపెండ్స్ అండి కానీ ఇప్పుడు వయసు అయిపోయింది కాబట్టి తగ్గింది మనదర్ మార్గుల వయసు గురించి అప్పుడు నన్ను లాస్ అవును టెల్ మీ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఐ సీరియస్లీ వాంట్ టు నో మేము చాలా ఎక్కువ ట్రావెల్ గురించి డిస్కస్ చేస్తాం మై ఫేవరెట్ ప్లేస్ వైనాడ్ అండ్ గోవా వైనాడ్ మనం వెళ్ళాలి ఎస్ వెళ్తున్నాం కూడా తొందరలో వెళ్తాం ఎప్పుడో తెలియదు వెళ్తాం అంటే వీడు సెపరేట్ గా వేరే అమ్మాయితో నేను సెపరేట్ గా వేరే అబ్బాయితో కానీ ఒకటే కార్లో అలాంటి వాళ్ళు దొరకాలని మేము ఇద్దరం యాక్చువల్లీ మేము కానీ వాళ్ళిద్దరం వెనకేస్తే నేను ముందే కూర్చున్నా ఎగ్జాక్ట్లీ మేము తెలుసా వీడు గర్ల్ ఫ్రెండ్ కోసం ఎత్తుకుంటున్నాను నేను బాయ్ ఫ్రెండ్ కోసం ఎత్తుకుంటున్నా మళ్ళీ మేము ఇద్దరం మాట్లాడుకుంటాం అరే ఏంట్రా ఇది అని చెప్పి అదే మాకు మళ్ళీ డిస్టర్బెన్స్ కట్ రాకూడదు యాక్చువల్లీ మా ప్రైవసీ చాలా ఉంటుంది ఆ తేడా ఎంత
నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళే ముందు ఎగ్జాక్ట్ గా 1 వీక్ నువ్వు నన్ను కలిసావు మా ఇంటికి వచ్చావు తర్వాత నేను మీ ఇంటికి వచ్చాను మనం కూర్చున్నాం మాట్లాడుకున్నాం సో యూ షో మీ ద సైన్ అగ్రిమెంట్ దెన్ యూ వెంట్ షాపింగ్ కాస్మోటిక్స్ అని షాపింగ్ అని దాని బిజీలో పడిపోయావు వెళ్ళిపోయావు ట్రస్ట్ అంటే నేను కెమెరా ముందు ఉందని చెప్పట్లేదు ఇంప్రెస్ అని కాదు కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఆల్మోస్ట్ నేను బ్లాంక్ కంప్లీట్ ఏంటంటే వర్క్ లేదు మనీ లేదు చాలా క్రైసిస్లో ఉన్నప్పుడు అసలు నేను చెప్పుకోవడానికి కూడా నాకు లేని పరిస్థితిలో నేను అసలు చాలా సఫకేట్ అయిపోయాను ఎందుకన్నా వెళ్ళావు రైట్ టైం కనిపించింది కానీ నిజంగా చాలా బాధపడినానురా కొద్దిగా గొప్ప నన్ను బయట తీసుకొచ్చింది మానస్ గట్రా నువ్వు వచ్చే లోపు నాకు ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చేటాడు బట్ చాలా కష్టపడినా ఇప్పుడు కెమెరాలు ఉన్నాయని కాదు కానీ నిజమేరా నిజంగా నువ్వు ఉండింటే అది నాకు ఫుడ్కి యారే నాకు బాధ ఉంది నేను వస్తున్నా అంటే మనకు యాక్చువల్లీ బిగ్ బాస్ కి ముందు మేము రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాళ్ళం అవును అది మాత్రం కన్ఫర్మ్ నిజం అది మాత్రం హార్ట్ఫుల్ గా చెప్పేది మాత్రం ఐమ్ సారీ రా ఏ పర్లేదే కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఒక నేమ్ తీసుకొని తిరిగి వచ్చావు చూడు బయటికి అసలు అసలు అది అన్బిలీవబుల్ తప్పు కదా మనుషుల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం తప్పని కాదే అంటే అక్కడ నీకున్న ఇదేం దాని ఏమంటారు నీకున్న ఆపర్చునిటీ కదా దాని ఆపర్చునిటీని నువ్వు డబ్బు కోసం ఎంత కష్టపడినా నేను చూడలేదా స్కూటీ వేసుకొని యాంకరింగ్ చేసుకొని యాక్టింగ్ చేసుకొని మనం పనులు చేసుకొని మనకు ఒక ఫేమ్ అండ్ నేమ్ అండ్ మనీ వచ్చేటప్పుడు ఓకే బట్ నేనేంటంటే నాకు ఆ టైంలో లేరు నాకు నువ్వు తప్ప అప్పుడు నాకు ఏదన్నా కావాలన్నా చేయాలని నువ్వే కదా ఉండేది చెప్పుకోవడానికైనా రావడానికైనా ఒక్కసారిగా నేనంటే బ్లాంక్ అయిపోయాను అనమాట ప్రతి ఒక్కరు అన్న ఆరేనా వెళ్ళిపోయింది ఇంకా నువ్వు అంతేనా ఏ పోరా అనుకునేవాడిని నేను బట్ అప్పుడు నేను సపోర్ట్ చేసినా నాకు అంత ఫాలోవర్స్ లేకపోయా పేరు లేకపోయా ఎవరు అది దేకేవాళ్ళు లేకపోయా బట్ నువ్వు బయటికి వచ్చే నిమిషంలో ఐ గాట్ ఎ ఛాన్స్ మీ ఇంటికి వచ్చాను నువ్వు రాగానే ఐ గాట్ ఎ ఫేమ్ ఐ గాట్ ఎ నేమ్ మనం ఎప్పుడు మారలేదా మరి యాక్చువల్లీ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మారలేదు ఐ థింక్ ఎప్పుడు నేను ఎవరిని దొంగనా కొడుకు అని కెమెరాల ముందు తిట్టలేను కానీ నాకు చాలా వీడియో దగ్గర నాకు ఉంది ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా తిట్టావు యా వి హావ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ యాక్చువల్లీ చెప్పాలంటే ప్రపంచంలో నిజంగా ఐ సీరియస్లీ బిలీవ్ ఒక అమ్మాయికి అబ్బాయికి ఫ్రెండ్షిప్ మా ఇద్దరిలో ఉండాలి ఎస్ ఎందుకంటే నేను దానికి అబ్బాయిలాగా కనిపిస్తాను అది నాకు చిచి నేను దానికి అమ్మాయిలాగా కనిపిస్తే అది నాకు అబ్బాయిలా కనిపిస్తుంది కరెక్టేనా లేదు మేమిద్దరం అబ్బాయిలా ఫీల్ అవుతాం ఫస్ట్ టైం వీడితో ఒక న్యూ ఇయర్ ఈవెంట్ కి వెళ్ళాలి నా దగ్గర కార్ ఉంది కార్ డ్రైవింగ్ రాదు నాకు సారీ నేను ఇప్పుడు నీకు తెలియదు కెమెరాల ముందు మరి పర్సనల్ గా మాట్లాడేస్తున్నారా అయితే నాకు డ్రైవింగ్ రాదు వీడు అప్పుడే సీరియల్ సైన్ చేశాడు కొద్దిగా అప్పుడే స్టార్ట్ అవుతున్నాడు వీడు బిజీ అవుతున్నాడు నాకేమో ఎవరు లేరు అంత దూరం రావడానికి భద్రాచలం వెళ్ళాలి వస్తావా అని అడిగా ఫస్ట్ టైం నేను అమ్మతో అదే అవుటింగ్కి వెళ్ళాడు నాకు కొద్ది భయం వేస్తుంది నేను జంపుతున్నాను ఎందుకంటే నైట్ అంతా ట్రావెల్ చేయాలి వీడేమో అబ్బాయి నన్ను ఏమైనా చేసేస్తాడేమో అని చెప్పి నాకు భయం వేసింది తర్వాత హోటల్ రూమ్కి వెళ్ళాం రూమ్కి వెళ్ళాక వాడు టూ రూమ్స్ అన్నాడు కానీ ఒక రూమే ఇచ్చాడు మా ఇద్దరికి నైట్ అంతా నిద్ర రావట్లేదు నాకు మళ్ళీ వీడేమైనా చేసేస్తాడేమో అని చెప్పేసి తర్వాత దెన్ ఐ క్లియర్లీ అండర్స్టాండ్ ఐఎమ్ ట్రూలీ అ గుడ్ ఫ్రెండ్ టు హిమ్ ఆ థాట్ లేదు అండ్ ఇట్స్ లైక్ వెళ్ళి దున్నప్పుడు పడుకున్నట్టే పడుకున్నాడు అంటే ఓ వెరీ గుడ్ అనుకున్నా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నేను నిద్రపోయా వీడు కార్ నడుపుకుంటూ ఓపికగా నన్ను ఇంటి వరకు తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్ళాడు యాక్చువల్లీ ఒకటి అబ్బాయిలు ఉంటే కొద్దిగా క్యాలిక్యులేటివ్ ఉంటారు లేదంటే దాని అవసరం ఉంటే ఒక అవకాశం వస్తుందేమో అన్నట్టు ఉంటారు నాట్ ఆల్ బట్ సమ్ అమ్మాయిలు అయితే అలాంటి వాడు కాదు ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ ఏం జరిగింది అనేది మర్చిపోయింది తెలుసా అరే ఆంటీ తన చెట్టు ఎక్కడ దొరికాయి నాకు మన రూమ్ లో మర్చిపోయింది ఏం జరిగింది అనేది ఆ రోజు అసలు ఏం జరిగిందో మొత్తం మర్చిపోయింది రీల్ చేసాము అదేదో దయ్యం రీల్ చేసాము మనం చెట్టెనకల ఆంటీ అనం ఏంది ఇందాక చెట్టెనకల ఆంటీ ఏంటి అక్కడ నువ్వు స్టేజ్ మీద ఉన్నావు నా కంపెనీ ఆంటీ పక్కన కూర్చోవచ్చు న్యాయంగా చెప్తా న్యాయంగా చెప్తా స్టేజ్ మీద ఈ హోస్టింగ్కి వెళ్ళానండి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ పాపం ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు నా వల్ల సఫర్ అవు అప్పటికే నేను రియలైజ్ అయ్యా కదా పాపం అని వీడు సఫర్ అవుతున్నాడు అని అనుకున్నా కొద్దిసేపు పెళ్లి చూస్తున్నా నేను బాగానే ఉన్నా స్టేజ్ దగ్గర కనిపించాడు తర్వాత 12 అయిపోయింది హ్యాపీ న్యూ ఇయర్ అది అని అందరికి చెప్పి నేను వీడిని ఎత్తుకుంటూ వస్తున్నా తీరా చూస్తే వీడు ఒక జాకెట్ వేసుకుంటే ఎక్కడ ఉన్నాడు అంటే కార్ వెనుక చెట్టు ఉంది చెట్టు వెనుక వీడు ఉన్నాడు అక్కడ ఒక ఆంటీ ఉంది ఎన్ని క్యాంప్ ఫైర్ ఉంది ఇద్దరం ఏమంటారు సరి కాల్చుకుంటాము అది కూడా చూసి అంతే యాక్చువల్లీ ఏం చేస్తున్నారని ఫస్ట్ డౌట్ వచ్చింది ఏం చేశారు
చలి కాసుకున్నామని ఇప్పుడే చెప్పాను. చెక్కలు పోయి పెట్టుకొని మంటి వేసుకొని రెండు చేతులు పెట్టుకొని బుగ్గలు పెట్టుకుంటా కూర్చున్నామమ్మ. ఇట్లా ఒకరికొరు బుగ్గలక నా బుగ్గలకి ఏం పెట్టుకున్నాను నీ చెమ్మ చెక్కలు ఆడుతున్నారేంటి? ఏ చక్కలు ఆడలేదు. నెక్స్ట్ క్వశ్చన్. అవునా, నీకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చి నీకు ఫోన్ చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఇది నిజమా కాదా అని ఆలోచించా. తర్వాత ఒక 10 డేస్ టైం పట్టింది. తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుందని కూడా వెయిట్ చేశాను నేను. నేను నా లైఫ్లో ఏదైనా హ్యాపీనెస్ వచ్చినా సాడ్నెస్ వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వను. అందరికి అది పాతగా అయిపోతుంది, అప్పుడు నాకు తెలవడం స్టార్ట్ అవుతుంది ఓ ఇది అయ్యింది అని చెప్పి. అవును, నిజంగా నాకు ఆ ప్రాబ్లం ఉంది. నాకు ఊర్లో బల్బులన్నీ పగిలిపోయినాక దీంట్లో బల్బు వెలుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో నాకు ఇప్పుడు ఏదైనా సడన్ గా ఎంత హ్యాపీనెస్ ఉన్నా నేను నార్మల్ ఉంటా. అందరికీ హ్యాపీనెస్ అయిపోయినాక నాకు స్టార్ట్ అవుతుంది ఓ నాకు ఇప్పుడు హ్యాపీనెస్ ఇది అని చెప్పేసి. అదే జరిగింది అక్కడ. యాక్చువల్లీ నేను ఫేమస్ అయ్యానని కూడా బిగ్ బాస్ తర్వాత కూడా అర్థం కాలేదు. 4 నెలలు అయినాక అర్థమైంది ఓ నన్ను ఇప్పుడు అందరూ గుర్తుపడతారని చెప్పి. అవును, కాకపోతే అసలు మనం అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మనం ఎవరు దిగుతాండి? ఆ స్కూటీలో హ్యాపీగా అలా వెళ్ళి బేకరీకి వెళ్ళి తినుకుని తిరిగి హ్యాపీగా వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఆ ప్రైవసీ కొంచెం పోయింది అనుకో, కానీ మనం మళ్ళీ స్కూటీలో బయటికి పోవాలనే. స్కూటీలో కదా వి మిస్ ద స్కూటీ, అందుకే స్కూటీ కొంటున్నాను కదా. ఉంది ఉంది స్కూటీ, నేను కొంటున్నాను కదా. పద కలుసుకుందాం. నెక్స్ట్, నీ లైఫ్ లో నీకు ఉన్న బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? భయం? నా కోపం తగ్గిందా ఇప్పుడు అనిపిస్తుంది. అనుచుకున్నాను కాబట్టి, ఆపుకున్నాను కాబట్టి, బ్యాలెన్స్ చేసుకుంటున్నాను కాబట్టి ఓకే. బట్ నా కోపం కల్లారా చూసింది నువ్వే బాగా. అమ్మకి కోపం వస్తే మాత్రం మామూలుగా ఉండదు, అంత ఈజీగా రాదు. కానీ వచ్చిందంటే చాలా ఘోరం. అది వీడు కొట్టేసుకుంటాడు, గుద్దేస్తాడు, మీదికి వెళ్తాడు, ఓయమ్మ గోల, ఇది ఎక్కడ తలకైనా ప్రభావం అనిపిస్తుంది. బట్ అందులో సెన్స్ ఉంటుంది వాడు కోపం వచ్చిందంటే. అవును, మర్చిపోయినాను. నీ కార్ ఎంత కమ్మేసినావు? ఎప్పటిదాకా ముద్దులు హగ్గులు కౌంటు ప్రైవసీ మొత్తం అంతా ఇప్పేసి మారలన్నాక. ఏం అమ్మలేదు కానీ మా చెల్లికే ఇచ్చా. కానీ దాంట్లో కొద్ది డబ్బులు ఇచ్చి అప్పు తీర్చుకోవడానికి ఇచ్చిపుచ్చుకున్నాం. దానికి లోన్ ఉండింది, ఆ లోన్ క్లియర్ చేయడానికి మా చెల్లి కొద్ది డబ్బు ఇచ్చింది, మిగతా నేను కొద్ది యాడ్ కూడా చేసుకున్నాను. తెలుసా కామన్ గా హలో హలో అంటారు ఫోన్ లోన్. మేము కామన్ గా రీసెంట్ గా ఒకటేసారి వీడు పెద్ద బండి కొనుక్కున్నాం, నేను పెద్ద బండి కొనుక్కున్నాం. యాక్చువల్లీ ఒకటేసారి కొనుక్కున్నాను. నా ఫస్ట్ కార్ కూడా వీడి బర్త్ డే ముందు కొన్నాను నేను. అప్పుడు వీడి చెట్టులో యాక్సిడెంట్ కూడా చేయించాను నేను. Yeah, that is also there. And మేము ఇద్దరం కలిసి టుగెదర్ గా గ్రోయింగ్. నేను స్కూటీ మీద ఉన్నప్పుడు వీడికి ఒక కార్ ఉంటుండే, మళ్ళీ ఆ కారు డొక్కు కార్, అది కార్ అన్నదాన్ని, స్కూటీ లాంటిది అది కూడా. ఆ పోలో కార్లో కూర్చొని మనం ఎన్ని చేసినాం, వెనక ముందు ఏం ఉన్నా సంతోషిస్తారా? ఏం లేకుండా లీడ్ ఇస్తున్నావు చూడు. అరే ప్రోమో ప్రోమో ఉన్నా హ్యాపీ, ఏం లేకుండా చెప్తున్నావు చూడు. ఎద్దవా కానీ మేము అంటే మనం నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాము మనం. వీ షుడ్ షేర్ దిస్ రా, చెప్పేసా కదా. వీ షుడ్ షేర్ ఏంది, చెప్పిన తర్వాత వీ షుడ్ షేర్ ఏంది. ఉన్నాడే మహానుభావుడు, వీళ్ళంటే ఫ్రెండ్ ఉండకూడదు. ఆర్యా పెళ్ళికి వెళ్దామని అన్నాడు. సరే పద వెళ్దామని అన్నా. ఎవరిదిరా పెళ్ళి అని అన్నా. నా గర్ల్ ఫ్రెండ్ దేనే పెళ్ళి అని అన్నాడు. ఓకేరా వెళ్దామని అన్నా. వీడు తప్పట ముగ్గునరుగులు వెళ్ళాం. వెళ్ళాక వీడు బాధపడతాడేమో, పాపం వీడిని ఓదార్చాలే అనుకున్నా. సిగ్గు లేకుండా వెళ్ళాం. ఫుడ్ ఎక్కడ ఉంది అని అంటాడు. వెళ్ళాం, ఫుడ్ బాగా చికెన్ బాగున్నా, చికెన్ ఫ్రై బాగా తిన్నాక దాంతో రీల్ కూడా చేసాం. మళ్ళీ రీల్ కదా, అప్పట్లో టిక్ టాక్ చేసాం. చేసేసినాక స్టేజ్ దగ్గరకి వెళ్ళాం. ప్రాబ్లం ఏంటి అని అంటే, అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కి ఎంతో కొంత చెప్పు అవసరం. చెప్పు వాళ్ళ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కు ఎవరికో ఫ్యామిలీ మెంబర్స్ కో ఐడియా ఉంది వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కాదు, ఏదో చేస్తున్నారు వీళ్ళని. వెళ్ళాం వెళ్ళాం వెళ్ళాం. ఆ అమ్మాయి ఊరుకుంటుందా, అమ్మాయి దాదా దాదా అంటది. వాళ్ళ హస్బెండ్ చూస్తాడు, వాళ్ళ మమ్మీ చూస్తుంది. నాకేం అర్థం అవ్వట్లేదు. పైన స్టేజ్ ఎక్కారు, ఎక్కాక వీడు వెళ్ళి అమ్మాయి పక్కన నిలబడతాడు. వాళ్ళ హస్బెండ్ ఇలా చూస్తాడు, నాకు గొడవ అవుతుందేమో అని చెప్పి వీని పక్కకు తోసి అమ్మాయి పక్కన నేను నిలబడ్డా. వీడు మంచిగా బ్రో ఇటు రండి బ్రో అని చెప్పి వాళ్ళ హస్బెండ్ అటువైపు లాక్కున్నాడు. తేడా కొట్టంటే అందరూ మమ్మల్ని కొట్టేవాళ్ళు, పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఇంకొక డికోడ్ మర్చిపోయింది ఏంటంటే, మేమందరం ఒక రోలో కూర్చున్నాం అనమాట. రోలో కూర్చుంటే ఏదోగా ఉండి సైగలు చేసుకుంటున్నాం బేసిక్ గా. అక్కడ మనకు రైట్ సైడ్ లో పెద్ద మానిటర్ వేస్తారు, స్క్రీన్ వేస్తారు. ఆ స్క్రీన్లో ఏంటంటే మన క్లోజ్అప్ పెడతారు కెమెరాలు. నేను అంతను ఎలా ఉన్నాను. అవును, అరే ఈ చిల్పి సరసాలని పక్క నుండి నేను చూస్తున్నాను. నా లైఫ్ లో వీడు అన్ని నేనే చూస్తా దగ్గర ఇది ఇక్కడ నుంచి మొత్తం. అరే ఖచ్చితంగా కొట్టారా, పట్టుకొని ఇక్కడ కొట్టేస్తారా అంటే, సరే క్యూలర్ అమ్మ నేను క్యూలర్ రాను, పక్క నుంచి వస్తాను. సరే పై నుంచి రా, దా పైకి పోదాం దా అన్నారు. వాళ్ళ హస్బెండ్ ఇట్రండి రాను, నేను ఇదే ఉంటాను, ఇదే నువ్వు పోరా కొడతారు రా మనం ఇదంతా వెళ్ళి ఉంచినాం. సరే భోజనాలు ఎక్కడ
అమ్మాయి లేక లేక నచ్చింది వీడు ప్రాబ్లం ఏంటి అమ్మాయి నచ్చితే అమ్మాయితో మాట్లాడలేడు దాన్ని బయటకు తీసుకెళ్తే తోడు నేను వెళ్ళాలి అదేంటో నా కర్మ వీళ్ళిద్దరు ముందు ఉంటే నేను కూర్చోవాలి వెళ్ళాం అలా సరే టెంపుల్ కి వెళ్దాం అంది ఆ పిచ్చి పిల్ల సరే పదమ్మ తల్లి అని చెప్పి టెంపుల్ కి వెళ్ళాం వెళ్ళాక వీళ్ళిద్దరు వెళ్ళారు వస్తావా టెంపుల్ లోకి అంటే నేను రానన్న తర్వాత సర్లే వెళ్దామని చెప్పి వెళ్ళా ఏమైంది వీడు అమ్మాయి దేవుడికి మొక్కేసుకున్నారు అమ్మాయి వచ్చి అక్కడ కింద కూర్చొని ఉంది మధ్యలో నేను సడన్ గా వెళ్ళా వెళ్ళంగానే పూజలు వచ్చి కళ్యాణ ప్రాప్తి వస్తుంది మా ఇద్దరు అక్కడ ఆ పిల్ల అక్కడ కూర్చొని ఉంది నేను వీడితో కళ్యాణ ప్రాప్తి వస్తా వీడు దీంతో కళ్యాణ ప్రాప్తి వస్తా షూటింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మన పొడి మనం తీసుకోవడం ఎలాగా నువ్వు అమర్ నువ్వు స్నానం చేసుకోకుండా ఎన్ని రోజులు ఉన్నావు చిచ్చి నేను ఇలాగైతే ఎప్పుడు లేను ఓవర్ యాక్షన్ చేయకు వీడికి షూటింగ్ లేదంటే అదే షార్ట్ అదే టీ షర్ట్ మూడు రోజులు అలానే ఉంటుంది అవును పడుకోండి కూడా నేను నీ బెడ్ పైనే అంటే నువ్వు లేనప్పుడే నువ్వు ఒకటి రెండు సార్లు తప్ప వీడు ఆంటీకి అబద్ధం ఆడి వేరే వాళ్ళ దగ్గర ఉంటాడు ఎప్పుడు ఆర్య వాళ్ళ ఇంట్లో ఉన్నా అని చెప్పి నువ్వు రీసెంట్ గా మా బాల్కనీలో కూర్చొని ఏం చెప్పేవరా కానీ నువ్వు తర్వాత ఎక్కడికి వెళ్ళా నేను ఎప్పుడు చెప్పాను నాకేం గుర్తులేదు అయ్యో ఏం చేయలేదు మా అన్నీ నమ్మద్దు అంటే వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అంతే అవునరా ఎప్పుడైనా ఎప్పుడైనా తాగేసిన తర్వాత నీకు తెలియకుండా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్ర లేచావా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్ర అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు ఎవరిదైనా సరే బట్ సంతోషంగా నేను రూమ్కి వెళ్ళాను కదా ఎవరితో పొద్దున్నలేదు బాలుతో ఫ్యాంటాస్టిక్ అండ్ ఎప్పుడైనా ఏ అమ్మాయికైనా రేపు షూటింగ్ ఉందిరా బుజ్జి కలవలేను అని చెప్పి అబద్ధం ఆడేవా అవి అయితే మనం బోల్డ్ చెప్పాం లే ఎందుకని దాంట్లో సగం నీకోసం చెప్పిండేటివే మా ఇద్దరం కలిసి కూర్చొని ఎంజాయ్ చేయాలని చెప్పి రాకుండా ఆన్సర్ రాని అందుకే మేము వదిలేస్తున్నారు ప్రతి ఒక్కరు ఆర్యానతోనే ఉండరు బేసిక్ గా పర్సనల్ లైఫ్ లో నేను అంటే ఇష్టపడిన వాళ్ళకి ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తున్నాం కానీ ఫ్రెండ్కి అయితే మాత్రం రెండు రూపాయలు ఖర్చు పెడతాను అవును ఇది వీడి దగ్గర ఉన్న అలవాటు నిజం అరే నేను నీకు యాంకర్ గా ఇష్టమా లేకపోతే ఆర్యానాగా ఇష్టమా యాంకర్ ఆర్యానాగా ఇష్టం నన్ను వర్క్ ప్లేస్ లో చూసావు నన్ను ఇంట్లో చూసావు అదే ఇంట్లో ఎలా అంటాను నువ్వు మైక్ పట్టుకొని ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కింది నేను చూసింది భద్రాచలంలోనే ఐ థింక్ నేను స్టేజ్ మీద ఐ థింక్ ఇంత పెద్ద జనాలని ఇది ఎక్కడ హ్యాండిల్ చేస్తుందిరా అనుకున్నాను నీ పనులను ఉన్నా నా పనులు ఉన్నా నిజంగా అప్పుడు నాకు అర్థమైంది సర్లే బాగుంది ఐ వాంట్ టు సీ యూ యాజ్ అన్ యాంకర్ అంటే ఒక సుమగారు లాగా ఒక ఝాన్సీ గారు లాగా ఒక శ్రీముఖి గారు లాగా యూ షుడ్ బి లైక్ ఈ వీళ్ళ లిస్ట్ లో నువ్వు కూడా ఆర్యన గారు అనేది నాకు యాంకర్ ఆర్యన అనేది రావాలి యాంకర్ రవి అన్న లాగా యూ షుడ్ బి లైక్ దట్ పొజిషన్ ఈ దరిద్రమైన జబ్బు ఏంటంటే ఎన్నిసార్లు అడుగు 30 సంవత్సరాలు అవుతున్నారు నీ అకౌంట్ ఏంటంటే 3000 అని చెప్తుంది అది సిన్స్ 3 ఇయర్స్ బ్యాక్ నుంచి సిన్స్ 3 ఇయర్స్ ఆఫ్టర్ వరకు అదే చెప్తుంది అనమాట ఇంకా పచ్చనిజాలంటే ఇంతకుమించి ఇంకేం లేదు షీఈస్ అన్ ఓపెన్ మైండ్ ఓపెన్ హార్ట్ ఎవరిని అన్నా అంటే తనకు నచ్చిన వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం ఊరుకోదు ఒప్పుకోదు లెక్క చేయదు అది ఫ్రెండ్ అవ్వచ్చు వర్క్ ప్లేస్లో కొలీగ్ అవ్వచ్చు ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే తన మనసుకు దగ్గరైన వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం ఇచ్చి పడేస్తా అవునే నువ్వు జిమ్ చేస్తావు కదా ఆర్జీవితో జిమ్లో ఇష్టం లేదంటే మా వాళ్ళని ఓటే చేస్తావు నేను జిమ్ చేస్తాను బేసిక్ గా చెప్తాను జిమ్ అంటే నీకు ఇష్టమా కాదా నాకు అలవాటు లేదురా సరే అయితే ఆర్జీ గారితో చేస్తావా ఒకవేళ లేకపోతే నోటే చేసుకుంటావు పోయి నేను నాకు అసలు అలవాటు లేదురా అదేదో ఇంటర్వ్యూ కోసం చేస్తాను అదే అంతే సి కమర్షియల్లీ నాకు ఏదో ఒక ప్లాన్ ఉంది ఒక స్ట్రాటజీ ఉంది ఐ డిడ్ ఇట్ దట్స్ ఇట్ బట్ పర్సనల్ గా జిమ్ గేమ్ అంత లేదు గాడ్స్ గ్రేస్ ఐ యామ్ లైక్ దిస్ నేను యోగా చేయను ఏమీ చేయను ఇప్పుడు మన బేసిక్ గా ఆర్యానా చూసి అతిలో ఫోన్ చేస్తారా ఎవరికి
పది మందికి హెల్ప్ అంటే చాలా మంది ఈ పాయింట్ ఎలా ఇస్తారంటే అరే నువ్వు పెద్ద సోషల్ వెల్ఫేర్ మరి అనే మాట వస్తుంది. నేనేమంటానంటే హెల్ప్ అంటే నాకు చేతనైంది చేయడం అన్నమాట. హెల్ప్ అంటే ఈ మధ్య మనం ఏమన్నా రాంగ్ వెళ్ళిపోతున్నాయి పోనీ, వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా. అదే అదే మనకు చేయాలని ఆలోచన ఉంది, టైం వచ్చినప్పుడు చేస్తామేమో. ఆ ఆలోచన రావడమే గ్రేట్ కదా. ఎటువంటి ప్రెషర్స్ లేకుండా, నాకు ఎటువంటి స్ట్రెస్ లేకుండా, నా మాటనే నేను ఒక మాట చెప్తే దానికి ఎదురు మాట్లాడి దానికి కాదనే వాళ్ళు నా లైఫ్లో కొంచెం తగ్గి ఉండి నన్ను కొంచెం ప్రేమగా చూసుకొని ఇష్టంగా ఉంటే నా జీవితం ప్రశాంతంగా ఉంటుంది. యాక్చువల్లీ వీడిని భరించడం చాలా ఈజీయే, కొద్ది కాంప్లికేటెడ్ అనిపిస్తుంది కానీ ఈజీ టు డీల్. అండ్ వీడికి ఒక కోరిక ఉంది, వీడు మర్చిపోయినట్టున్నాడు చెప్పడం, డాగ్స్ అన్నింటినీ తీసుకొని అయ్యయ్యో ఒక డాగ్ పెట్టాలని. మనం అంటే నా డ్రీమ్ నిజంగా అంటే ఏంటంటే ఒక పర్ణశాల మాకున్న ల్యాండ్లో అనంతపురంలో పర్ణశాల కట్టి అంటే అడాప్టెడ్ అబాండన్ డాగ్స్ కానీ కౌస్ కానీ తీసుకొని వచ్చి ఐ నీడ్ టు షెల్టర్ ఇవ్వాలి అనేది ఉంది. అవునా? ఈ మధ్యలో ఎవరు ముద్దు పెట్టుకున్నావు ఫస్ట్ కేసు? ఈ మధ్యలో ముద్దు పెట్టుకుంటారు ఫస్ట్ కేసు ఎలా అయింది కదా? ఈ మధ్యలో ఫస్ట్ కేసు అని అర్థం? ఈ మధ్యలో ఫస్ట్ కేసు అంటే నిన్న చిన్న అమ్మాయి ముద్దు పెట్టారా? చిన్న అమ్మాయి పెట్టాను, రోడ్ దాటి చేప పెట్టాను, గుడ్డోడి చేయి ఇచ్చాను, ముష్టి దాన్ని కాలెట్టాను. ఇది కాదు, ఎవరికి పెట్టావు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. చాలా ఎక్స్పీరియన్స్ తెలుసా, మామూలు ఉండదు, మంచి ఎక్స్పీరియన్స్. అసలు చూసావా ఎప్పుడన్నా చెప్తున్నా? ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు చూడాలనుకున్నా చూడలేకపోయినాను అంటానే. సరే, యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్? ఆరియానా గ్లోరీ. అది నువ్వు కాదు, ఇప్పుడున్న సీజన్ చెప్పు. ఎప్పుడా నాకు మనసులో ఉంది బయటికి చెప్పను. మానస్ అనే విషయం నాకు తెలుసు బేసిక్గా. ఓకే, అలా అనిపించింది రబుజీ. అలా అనిపించదనా మానస్? నీ సపోర్ట్ నువ్వు చేసుకోరా నన్ను లా. ఈ మధ్య అనుభవించు రాజాలో మంచి రొమాంటిక్ సీన్ చేసావని విన్నా చూసా, అసలు అడం వెనక నుంచి తిప్పావు ఊపావు. ఏంటి అసలు ఆయన రావడం ఏంటి అసలు? అసలు ఎలా చేయాలనిపించింది ఆయనకి? అదే ఎలా చేశారు అది అంటున్నాను. అంటే నేను అమ్మాయిని కాదేంటారా? అమ్మాయినే బట్ ఓకేనా సీన్? ఎట్లా అనిపించిందా నీకు? నాకేం అంటే అంటే ఆ ప్లేస్లో మళ్ళీ ఇంకా పూజ హెగ్డేనో లేకపోతే నువ్వు లేవు కదా, చచ్చిపోకు. సరే ఎలా అనిపించింది? వద్దులే, నిజంగా నెంబర్ ఉంది నా దగ్గర. వద్దు, బెంగళూరు వద్దు కాల్. ఏయ్ వద్దు. నీకు ఎలా అనిపించింది చెప్పు. నా ఫస్ట్ మూవీ అండ్ నాకు తెలుసు కొని బాగా చూపించారు నా వర్క్ అంటే నిన్ను ప్రొజెక్ట్ చేయడం కాకుండా మామూలుగా చెప్పు. ప్రొజెక్ట్ చేయడం బాగా చూపించారు అంటే నువ్వు కొంచెం కరలో ఉన్నట్టు చేసావు. బాగుంది, నాకేం అనిపించలేదు. అంటే అంటే నేను ఎప్పుడూ నీ పక్కన ఉంటాను కాబట్టి నాకేమో అంత అంటే ఓకే, బట్ చూపించడం నీ మూమెంట్స్ కానీ ద వే యూ ఎక్స్ప్రెస్ యువర్ యాక్టింగ్ వైజ్ నీ కొత్త అయినా కానీ శ్రీమతి బాగా చేసు. ఫస్ట్ టైం బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన 10-20 అక్కడ యాక్టింగ్ బాగా నేర్చుకున్నావు, అందుకు 3 నెలలు ఇక్కడ వచ్చి బాగా చేసి. నెక్స్ట్ నువ్వు వెళ్తావు కదా, నీ యాక్టింగ్ బయట పెడతా. నెక్స్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ వెళ్తే వెళ్తాడు. నేను ఎక్కడ ఒప్పుతారండి జానకి ఉండగా, రాముడు ఎక్కడికి వెళ్తాడు? ఇంపాసిబుల్. అవునే, మా జానకి కలగని లేదులో ఒక గెస్ట్ రోల్గా నేను పిలిస్తే వస్తావా? పేమెంట్ ఇస్తారా బాగా? అకౌంట్ మొత్తం ఫుల్, కార్లో డీజిల్ మొత్తం ఫుల్, ఇంకా పేమెంట్. నీ గురించి చెప్పుకురా, నా గురించి చెప్పు. అలా చూపిద్దా, రెండు చుక్కలు ఉన్నాయి. రెండు చుక్కలు ఉన్నాయి పెట్రోల్ ట్యాంక్లో. ఈ పైకి లేదా చూడు చుక్కలు, రెండు చుక్కలు. ఒకప్పుడు పెట్రోల్ వచ్చేకి ఇది 2000 అమ్ముకొని వచ్చింది. ఎందుకంటే మేము మా ఫేవరెట్ సాంగ్ ఏంటంటే గ్లాస్మేట్స్ గ్లాస్మేట్స్ గలగల గల 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 మన గ్లాస్ ఫుల్ ఉందిరా గ్లాస్మేట్స్. సో ఇది మా ఫేవరెట్ సాంగ్ అన్నమాట. సో అలా చుక్కలు అనగానే మన అమ్మగారు
అట్లాంటివి కొన్ని టాపిక్స్ ఉంటాయి అన్నమాట, అది ఎందుకో కనెక్ట్ అయింది నాకు. సో అందుకే నవ్వా అన్న. బేసిక్గా ఎవరికైనా ట్రూత్ ఆర్డర్ పెట్టచ్చు, కానీ మా ఇద్దరు ట్రూత్ ఆర్డర్ పెడితే ఒకరి ఒకరి జీవితం ఒకరికి తెరిచిన పుస్తకం లాంటిది. ఏ పేజీ సీక్రెట్ గా మడవలేదు. ఇప్పుడు ఏదన్నా గలీజ్ పని చేసినా కూడా ఆ రోజు చెప్పుకోపోవచ్చు, బాధపడుతున్నాం అని ఒక 10 డేస్ అయినాక చెప్పేసుకుంటాం. ఇందాక కూడా నేను బిహైండ్ ద కెమెరా చెప్తున్నారు, నీతో మాట్లాడాలరా, నేను ఏడవాలరా అని చెప్పి. సో మాదంతా మడవని పేజీ అంటూ ఉండదు, చిన్న పేజీ అంటూ ఉండదు. ఇప్పటికే 20 డేస్ అని అనుకుంటాం మేము కలిసి. మరి ఇప్పుడు కలిసినా వెంటనే ఐమ్ టెల్లింగ్, అదే అయిపోగానే నీకు చెప్పి ఏడవాలరా అని చెప్పి. వాడు కూడా అంతే. పర్సనల్ ఇస్ లైక్ మై, నాకు బేసిక్ గా నాకు ఎమోషన్స్ చాలా ఎక్కువ అన్న, దాంతో బాగా ఆడుకుంటారు జనాలు. వీడు తక్కువ మందితో షేర్ చేసుకుంటాడు, అందరి దగ్గర ఎదువ అవుతాడు. అదో నా ప్రెషర్స్ ని నా ఫీలింగ్స్ ని బేసిక్ గా చాలా మంది హర్ట్ చేస్తారు. నేను చాలా త్వరగా హర్ట్ అయిపోతాను. హర్ట్ అయ్యానంటే నేను అది కంట్రోల్ చేసుకోవడానికి ఈ మధ్య బాగా ట్రై చేస్తున్నాను, కానీ ఆ కంట్రోల్ నేను ఎక్కువ అయిపోయి ఒకసారిగా బరస్ట్ అవుతాను. అది కోపంగా అన్నా ఏడుపుగా అన్నా మారిపోతుంది. అది మొత్తం నా ముందే బస్ట్ అవుతాను. అంతే, ఆ ఫోన్ వస్తుంది, ఆర్యా కలవాలి అని చెప్పి. అరే ఎప్పుడైనా ఒక అమ్మాయి విషయంలో బాగా హర్ట్ అయ్యావా అంటే, బేసిక్ గా బ్రేకప్స్ అలాంటివి బ్రేక్ అవుతారు, కానీ ఒక అమ్మాయి బాగా హర్ట్ చేసిందని చెప్తుంటారు. నీకు ఎప్పుడైనా అయిందా అట్లా? అయ్యిందే, అయ్యింది. నేను లైఫ్ లో ఇప్పటిదాకా ఎవరు ఏం చేసినా, నన్ను ఎంత హర్ట్ చేసినా, బాధపడ్డాను, వదిలేశాను, పట్టించుకోలేదు. కానీ నా లైఫ్ లో ఒక అమ్మాయి ఒక క్వశ్చన్, ఒక క్వశ్చన్ కాదు ఒక ముఖం మీద ఒక క్వశ్చన్ చెప్పింది, నువ్వు నా పక్కన ఉంటే సినిమాల్లో ఉండేవాడివి, ఇప్పుడు నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ సీరియల్స్ చేస్తున్నావు అని. జస్ట్ ఒక్కటే మా చెప్పా, నోట్ చేసుకో, మార్క్ చేసుకో, నీ చేత్తోనే ఆ లైన్ నేను తుడిపేస్తా అని. నేను తిరిగి ఎంత గట్టిగా వస్తానో, ఆఫ్టర్ ఆల్ సీరియల్స్ అన్నావు కదా, నేను తిరిగి నువ్వు అనే సినిమాకి ఎలా వస్తానని చూసుకో, అది ఏదో ఒక రోజు జరుగుతుంది అన్నాను. జరిగి తీరుద్ది కూడా, కన్ఫర్మ్ జరుగుతుంది. ఎస్, నా ఫ్రెండ్ అన్నావుగా, అందుకే నీకు ఇది దొంగ మొహందానా, నువ్వెవరో నాకు తెలుసు, చెత్త మొహందానా, సెంజరివే, నువ్వే వచ్చి మా సినిమాలో ఆఫర్లు అడుక్కుంటావు. తగ్గేదిలే అంటే బేసిక్గా ఇప్పుడు కూడా చూస్తున్నాను, నువ్వు బిగ్ బాస్ వెళ్ళినప్పుడు చూసాను, అంతకుముందు చూస్తున్నాను. రియల్లీ పీపుల్ విల్ క్రై ఎవరైనా వెళ్తే బయటికి? ఎస్ అమ్మర్, యాక్చువల్లీ ఫస్ట్ 2 వీక్స్. సరే, ఓకే, నువ్వు వెళ్తావు కదా, కంప్లీట్ క్వశ్చన్ చెప్తా. అప్పటిదాకా కొట్టేసుకొని దెబ్బలాడేసుకొని నామినేట్లు చేసేసుకొని నువ్వు ఇదిరా, నువ్వు కుక్కరా, నువ్వు ఏనుగురా, నువ్వు పిల్లిరా అని తిట్టుకొనేసి మళ్ళీ ఎప్పుడేమో ఏడ్చుకుంటా ఎందుకు వెళ్ళిపోతున్నారని అనుకున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, అది నువ్వు వెళ్ళకు, నీ కోసం నేను వెళ్తాను, ఏ ఒక్కరు ముందుకు రారు ఎందుకు? ఎందుకంటారా, ఇప్పుడు ఈ సినిమాల్లో నీకు అవకాశాలు ఉన్నాయి, నీకు నీతో పాటు 10 మందికి అవకాశాలు వస్తున్నాయి, నీకు మంచి అవకాశం, నువ్వు పక్కన కూడా బాగుపడాలనుకుంటావు, కానీ నువ్వు క్లిక్ అయ్యే సినిమా తీసుకెళ్ళి వాడు సబ్జెక్ట్ ఇస్తావా? అది కూడా అంతే కదా, వాడు ఆల్రెడీ యుద్ధంలో ఉన్నాడు, వాడితో పాటు వీడు కూడా వస్తే బాగుంటుంది అని అంటాడు, వాడు బాధ్యత మర్చిపోయి వాడు పక్కన ఎందుకు ఇస్తాడురా? ఎస్, ఇంత బ్రెయిన్ ఉన్నా కానీ ఇంత బాగా చెప్తావు, వెరీ గుడ్. నువ్వు బిగ్ బాస్ టైంలో ఐఎమ్ నథింగ్ టు డూ అండ్ నథింగ్ టు సే అండ్ నథింగ్ టు ప్రూవ్, ఐఎమ్ హెల్ప్లెస్, అసలు నిజంగా హోప్లెస్. నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఐ వాజ్ లైక్ క్వశ్చన్ మార్క్. ఎప్పుడైతే జానకి వచ్చిందో అది బికాస్ ఆఫ్ హిమ్రా. నువ్వు నా కోసం ఏదైతే చిన్న చిన్న సాక్రిఫైస్ చేస్తావో, ఏదైతే చేస్తావో, హీ డీడ్ ఏ థింగ్. సార్ మా బాగున్నాడు, బాబు బాగా యాక్టింగ్ చేస్తాడు, ఆడికి ఛాన్స్ ఇచ్చి చూడండి సార్ పాపము అని ఎవరు చెప్తాడు ఈ కాలంలో? నాది నేను చూసుకుని వెళ్ళిపోయే వాళ్ళు తప్ప మన గురించి ఎవరు చెప్పుకుంటారు? హీ డిడ్ దట్, హీ సపోర్టెడ్, నన్ను సపోర్ట్ చేశాను, నాకు లైఫ్ ఇచ్చాడని. కానీ మనసు మనిషి హార్ట్ఫుల్గా ఎంత మంచోడో నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఫ్రాంక్గా మాట్లాడు, ట్రూగా ఉంటాడు, అనిపించిందే చేస్తాడు, నచ్చితే మనిషికి ఫుల్ టు ఫుల్ వాల్యూ ఇస్తాడు. అండ్ అరియా, మన ఫ్రెండ్షిప్ ఇది ఇలానే కొనసాగుతుంది, మనకు పిల్లలు పుట్టినా సరే, నీకు సపరేట్గా నాకు సపరేట్, సరేలేవే, అదే నేను చెప్పింది కూడా. సో ఎక్కడైనా మనం చచ్చిపోయినప్పుడు కూడా ముసలో అయినా సరే ఇద్దరం కలిసే కలిసి గట్టుగా ఒకటే రూమ్లో ఉండి చచ్చిపోదాం కావాలండి. వీడంటే నిజంగా నా జాన్, యాక్చువల్లీ వీడి కోసం నేను ప్రాణం పెట్టేస్తా. ఒక అబ్బాయిలో
నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు బాయ్స్, బట్ వీడు మాత్రం నిజంగా చాలా స్పెషల్. అండ్ యా, మేము కలిసి చచ్చిపోయిన ఆశ్చర్యం లేదు అలాంటి ఫ్రెండ్స్ మేము. చాలా బాగుంది. నా బతుకు మామూలుగా ఉండదు. హలో ఫ్రెండ్స్, ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫైర్ఫ్లై హౌస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్పారా గంట కొట్టమని చెప్పి? ఆపో, గంట కొట్టండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి, కామెంట్స్ కూడా చేయండి, వెరీ ఇంపార్టెంట్, షేర్ చేయండి. మీకు ఏమైనా ఆలోచనలు వస్తే ఆ కామెంట్లో పెట్టండి, వీళ్ళు అవి తీసుకుంటారు. బికాస్ ఎందుకంటే ఇక్కడ మామూలుగా ఉండదు.